తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది ఏపీలో ఒక్క రోజులోనే దాదాపు పద్నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతూ ఉంటే తెలంగాణలో ఏడు వేల మందికి పైగా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది ముఖ్యంగా సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి మరోసారి వేగంగా విజృంభిస్తోంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు కరోనా ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో మాస్క్ ధరించాం సామాజిక దూరం పాటించాం అంటే సరిపోదు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అదొక్కటే ప్రస్తుతం కరోనాకు సరైన అవసరం కానీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోక జనం సతమతమవుతున్నారు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇప్పటికే చాలామంది భయపడుతున్నారు అంటే అనుమానాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా అధికారులు సిబ్బంది అవగాహన లోపం జనం భయానికి కారణమవుతోంది అసలు చాలామంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు అయితే వారు వేసుకునే తొలి డోస్ కోవాక్సినా లేక కోవిషీల్డా అన్నది కూడా తెలియడం లేదు అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వెళితే అక్కడ డోస్ వేసి చేతిలో పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి ఇరవై ఎనిమిది రోజులు లేదా నలభై రెండు రోజుల తర్వాత రండి అని చెప్తున్నారు దీంతో కన్ఫ్యూజన్ మొదలవుతోంది ఇంతకీ ఇరవై ఎనిమిది రోజుల్లో రావాలా నలభై ఎనిమిది రోజుల్లో రావాలా అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది అంతేకాదు చాలా మందిని మీరు తొలి డోస్ ఏది తీసుకున్నారు అంటే వ్యాక్సిన్ అని చెప్తున్నారు తప్ప అది కోవాక్సినా కోవిషీల్డా అన్నది కూడా తెలియడం లేదు మరి తొలి డోసు కోవాక్సిన్ తీసుకుని రెండవ డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే ఏమవుతుంది లేదా తొలి డోస్ కోవిషీల్డ్ తీసుకుని రెండవ డోస్ కోవాక్సిన్ తీసుకుంటే ఏంటి పరిస్థితి ఇలాంటి అనుమానాలు చాలామందిని వెంటాడుతున్నాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్ డోసులే ఎక్కువగా ఉన్నాయి అయితే కొంతమంది జనాల్లో కోవిషీల్డ్ కంటే కోవాక్సిన్ మంచిదని నమ్ముతూ వ్యాక్సినేషన్కు దూరంగా ఉంటున్నారు మరి రెండింటిలో ఏ వ్యాక్సిన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది వైద్య నిపుణులు ఇచ్చే సలహా ఏంటి కోవాక్సిన్ కోవిషీల్డ్లో ఏది మంచిది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి అయితే కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్ ఎక్కువగా పంపిణీ చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కోవాక్సిన్ అందిస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రెండింటిలో మనకు నచ్చిన వ్యాక్సిన్ ఎంచుకునేందుకు అవకాశం లేదు ఆయా జిల్లాల టీకా కేంద్రాల్లో ఏది అందుబాటులో ఉంటే అది వేయించుకోవడం ఒకటే మార్గం ఈ రెండింటిలో ఒకటి మంచిది ఇంకోటి మంచిది కాదు అని చెప్పడం కరెక్ట్ కాదని రెండు మంచి ఫలితాలు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ రెండు కూడా కరోనా వైరస్పై సమర్థంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది అందువల్ల రెండింటిలో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు మొదటి డోసు ఒక టీకా తీసుకుని రెండవ డోసులో మరో టీకా తీసుకోవచ్చా తొలి డోసు కోవాక్సిన్ తీసుకుంటే సెకండ్ డోసు కూడా అదే వేసుకోవాలి ఒకవేళ ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే రెండవ డోసు ఖచ్చితంగా కోవిషీల్డ్ మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే కోవాక్సిన్ ఇనాక్టివేటెడ్ ప్లాట్ఫామ్ పై తయారైంది కోవిషీల్డ్ వైరల్ వెక్టర్ ప్లాట్ఫామ్ పై ఆధారపడి ఉంటుంది దీంతో రెండు టీకాలను కలిపి తీసుకోవడం అసలు ఏమాత్రం మంచిది కాదు కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు కరోనా నుంచి కోలుకునే వారికి వ్యాక్సిన్ అవసరమా ఎవరికైనా కరోనా పాజిటివ్ నిర్ధారణ ఎలాంటి లక్షణాలు లేకపోయినా త్వరగా కోలుకున్నా మళ్ళీ రాదనే నిర్లక్ష్యం అసలు పనికిరాదు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే దీనివల్ల యాంటీబాడీలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవుతాయి దీంతో మళ్ళీ వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది మొదటి డోసు తీసుకున్న తరువాత కరోనా వస్తే ఏం చేయాలి కరోనా నుంచి కోలుకున్న రెండు వారాలకు రెండవ డోసు తీసుకోవచ్చు అదే మొదటి డోసు తీసుకోకముందే కరోనా వస్తే రికవరీ అయిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాతనే వ్యాక్సిన్ వేసుకోవాలి మొదటి డోసు నుంచి రెండవ డోసుకు మధ్యలో ప్రత్యేకమైన డైట్ ఫాలో అవ్వాలా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాతే కనీసం ఇరవై ఎనిమిది రోజుల విరామం అవసరం ఆ విరామంలో ఎలాంటి ప్రత్యేకమైన డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు తీసుకున్న ఆహారమే తీసుకోవాలి అయితే ఆల్కహాల్కు చెడు వ్యసనాలకు చాలా దూరంగా ఉండడమే మంచిది కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్ల రెండవ డోసుకు మధ్య ఇరవై ఎనిమిది రోజుల గ్యాప్ ఉండాలా సాధారణంగా మొదట డోస్ తీసుకున్న తరువాత ఇరవై ఎనిమిది రోజుల గ్యాప్ ఉండాలని స్థానికంగా వ్యాక్సిన్ వేసిన సమయంలో సిబ్బంది చెప్తున్నారు అయితే సరిగ్గా ఇరవై ఎనిమిది రోజులు పూర్తయిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఆరు నుంచి ఎనిమిది వారాలలోపు ఖచ్చితంగా రెండవ డోస్ తీసుకోవాలి అప్పుడే ఫలితం ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో కోక్సిన్కు ఇరవై ఎనిమిది రోజుల నుంచి నలభై రెండు రోజుల విరామం తీసుకోవాలని అదే కోవిషీల్డ్ రెండవ డోస్ కోసం ఇరవై ఎనిమిది నుంచి యాభై ఆరు రోజుల విరామం తీసుకోవచ్చునని పేర్కొంది కోవిషీల్డ్ కంపెనీ ప్రతినిధుల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది కోవిషీల్డ్ తొలి డోసు నుంచి రెండవ డోసుకు రెండు నుంచి మూడు నెలల గ్యాప్ ఉంటే ఖచ్చితంగా తొంభై శాతం ప్రభావం చూపిస్తుందని కోవిషీల్డ్ ప్రతినిధులు చెబుతున్నారు గర్భిణీలు బాలింతలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా ప్రస్తుతం మన దేశంలో విన రెండు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ను గర్భిణులు పిల్లలపై చేయలేదు కాబట్టి గర్భిణులు బాలింతలు పిల్లలు వ్యాక్సిన్లు తీసుకోవాలని చెప్పలేం వారు వ్యాక్సిన్ తీసుకోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి సిఫార్సులు చేయలేదు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మెడిసిన్ ఆపేయాలా అవసరం లేదు కరోనా వ్యాక్సిన్పై ఇతర మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపించవు బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు నిరభ్యంతరంగా వ్యాక్సిన్ వేసుకున్నా వాటిని వేసుకోవచ్చు థైరాయిడ్ పేషెంట్లు టీకా తీసుకోవచ్చా వ్యాక్సిన్ ముందు కరోనా టెస్ట్ చేయించుకోవాలా థైరాయిడ్ పేషెంట్లు తప్పకుండా టీకా తీసుకోవచ్చు దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కరోనా వ్యాక్సిన్ వేసే ముందు భారత్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కోవిడ్ నైన్టీన్ టెస్ట్ చేయడం లేదు అయితే కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే మాత్రం టెస్ట్ చేయించుకోవాలి వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఏ టీకా తీసుకున్నా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి ఒళ్ళు నొప్పులు తేలికపాటి జ్వరం అలసట తలనొప్పి నొప్పులు వంటివి రావచ్చు కానీ ఇవన్నీ రెండు నుంచి మూడు రోజుల్లో తగ్గిపోతాయి కాబట్టి వీటి విషయంలో ప్రజలు అంత భయపడాల్సిన అవసరం లేదు